నమస్తే అండి, వెల్కమ్ టు రాధా కలెక్షన్. మరికొన్ని వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్తో మీ ముందున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో లేదా రెగ్యులర్గా చూస్తూ ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరికంటే ముందుగా మీరు బ్లౌజెస్ కలెక్షన్ చూడవచ్చు. అదేవిధంగా మన రాధా ఎంబ్రాయిడరీ వర్క్స్ సెకండ్ ఛానల్ని కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అందులో కూడా డైలీ బ్లౌజెస్ ఉంటాయి. ఈరోజు కూడా అందులో ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. సో ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు బ్లౌజ్ కలెక్షన్ నేను చూపిస్తాను, బ్యూటిఫుల్ బ్లౌజ్ కలెక్షన్. ఇది వచ్చి మనకు పెసర్ కలర్ వచ్చింది. పెసర్ కలర్ పైన రెడ్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చింది. బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఉంది చూడండి. ఇది వచ్చి మనకి పింక్ కలర్ అండి, పింక్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చింది. నెక్ ఇలా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా ఉంటుంది చూడండి. ఫినిషింగ్ వైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అంటే పాత కస్టమర్ల కాదు, కొత్త ఎవరైతే మన వీడియో కొత్త చూస్తారో వాళ్ళ కోసం చెప్తున్నానండి. క్లాత్ విషయంలో కానీ వర్క్ ఫినిషింగ్ విషయంలో కానీ ఎలాంటి రిమార్క్స్ ఉండవు. ఇంకో విషయము, మనము ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాక మీరు వెంటనే మేము డిస్పాచ్ చేయమని 2 డేస్ ఆగి చేస్తాము. ఏదైనా మీకు కొరియర్ రాకపోయినా, డిస్పాచ్ కాకపోయినా మీ అమౌంట్ మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది. అందులో టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. సో బ్లౌజెస్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ బ్లౌజ్ వచ్చి ఇదండి, సెకండ్ బ్లౌజ్ వచ్చి ఇది. మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ అండి, పింక్ గోల్డ్ కాంబినేషన్తో. హ్యాండ్స్ వచ్చి ఇలా. ఇది ఇంకో బ్లూ. మీకు వీడియోలో ఏ బ్లూ అయితే కనిపిస్తుందో అదే బ్లూ అండి. దీనిపైన ఆరెంజ్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చింది. మీ శారీస్ ఒకసారి చూసుకొని మీకు కాంబినేషన్ కలుస్తాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని నాకు స్క్రీన్షాట్ తీసి పంపించండి. చాలా తొందరగా సెల్ అవుతున్నాయండి బ్లౌజెస్. స్క్రీన్షాట్ తీసి అవైలబుల్ ఉందా అని అడిగి అమౌంట్ వేయనా అన్నాక మాత్రమే అమౌంట్ పే చేయండి. చాలామంది అడక్క ముందు చేస్తున్నారు. జస్ట్ ఒక 5 మినిట్స్ డిఫరెంట్తో వేసినా కూడా తొందరగా సేల్ అవుతున్నాయండి. సో లేదు, మీరు చాలామంది శారీ కొరియర్ చేస్తామంటున్నారు, ఖచ్చితంగా చేయండి. అలా అయితే మీరు శారీ కొరియర్ చేసి మెజర్మెంట్ బ్లౌజ్ పంపించారనుకోండి, మీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఇంకా బాగా వేయగలము. ఎందుకంటే మీ శారీ కలర్ మీరు ఫోటో తీసి పంపిస్తే కొంచెం స్లైట్ డిఫరెంట్ ఉండొచ్చు. సో మీరు శారీ కొరియర్ ఎవరైతే శారీ కొరియర్ చేస్తా అనుకుంటున్నారో వాళ్ళకి నేను అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. చాలామంది పంపిస్తున్నారు కూడా. మీరు పంపించే ఉద్దేశం ఉంటే నేను అడ్రస్ అడగని నేను పంపిస్తాను. మీరు ఒక 1 వీక్ నుండి 10 డేస్లోకి మీ ఆర్డర్ని డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి గ్రీన్ పైన బ్యూటిఫుల్ కాంబినేషన్, పింక్ సిల్వర్ కాంబినేషన్తో వచ్చిందండి. ఫ్లవర్ చూడండి, ఫినిషింగ్ చూడండి, చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మనం కాంట్రాస్ట్ బ్లౌజులు వేసుకున్నా చాలా బాగుంటుందండి. వీటికి ప్లెయిన్ శారీస్ కట్టుకున్నా లేకపోతే ఏ బ్లౌజ్ దొరకట్లేదు అనే వాటికి కాంట్రాస్ట్ క్వైట్ ఆపోజిట్ బ్లౌజులు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అందులో కాంట్రాస్ట్ బ్లౌజులు వేసుకున్నప్పుడు మనం వర్క్ ప్రిఫర్ చేస్తామంటే ఇంకా బాగుంటుంది. మీకు చాలా అందుబాటు ధరలో ఉన్నాయండి రేట్స్. మీరు వీళ్ళకి పెళ్ళి పెట్టాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటంటే వీటిని మెయింటెనెన్స్ చేయడం చాలా ఈజీ. మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా ఎన్నిసార్లు చేసినా తట్టుకోవడం పూసలు ఉండడం అలా ఉండదండి. చాలా మెయింటెనెన్స్ మాత్రం చాలా ఈజీ. మగ్గం వర్క్ అంటే కొంచెం డిఫికల్ట్ అండి, వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. మళ్ళీ వాటికి లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో లైఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. మెయిన్ కంఫర్ట్ ప్రయారిటీ ఇచ్చే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి పింక్ మీద ఎల్లో గ్రీన్ కాంబినేషన్తో హ్యాండ్స్ వచ్చి ఇలా. ఓకేనా. నెక్స్ట్ మోడల్ చూపిస్తాను. చాలామంది
బ్యాక్ పాట్ షేప్ డ్రాప్ షేప్ అని అడిగారు. వాళ్ళ కోసం కొన్ని ప్రిఫర్ చేస్తామండి. మన వచ్చే రెస్పాన్స్ని బట్టి ఇంకా ముందు చేయాలా వద్దా అనేది ఆలోచిస్తాము. మన సెకండ్ ఛానల్లో నేను ఏ ఛానల్ అప్లోడ్ చేస్తాను నాకు ఏది తెలియదండి. ఎప్పుడు ఏది అందుబాటులో ఉంటే దానిలో అప్లోడ్ చేయగలను. నెక్స్ట్ ఫర్దర్గా కూడా చాలా బ్లౌజ్ కలెక్షన్స్ రాబోతున్నాయి చూడండి. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేదండి పింక్ బ్లాక్ పైన పింక్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చింది. నెక్ వచ్చి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. బ్యాక్ ఇలా వచ్చినా కూడా ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలానే వస్తుంది. మనం ఏదో ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో అలానే వస్తుంది. ఓకేనా? చాలామంది ఫ్రంట్ చూసినాక డౌట్ వచ్చింది, మీకు ఇది ఇలా కనిపిస్తుంది, రివర్స్లో ఉంది, అది రైట్ సైడ్, అది లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇటు వస్తుంది అంటున్నారు. లేదండి, ఇటే వస్తుంది. ఎందుకనంటే నేను మిర్రర్ పొజిషన్లోనే ఫోన్ పెట్టుకున్నాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఏదైతే ఇలా వస్తుందో డిజైన్ కూడా మనం ఇలానే ఇస్తామండి. మీకు కనిపించేది కాదండి, మిర్రర్లో మనకు రివర్స్ పడుతుంది కదా. అది ఇప్పుడు చూడండి, నేను కొంగు నేను లెఫ్ట్ సైడ్ వేసుకున్నాను, మీకు వీడియోలో రైట్ సైడ్ కనిపిస్తుంది. సో అలానేనండి, నే ఇది తప్పు వేయడం అని ఉండదండి. కొన్ని వేల బ్లౌజెస్ చేస్తుంటాం కాబట్టి తప్పు జరగడం ఉండదు. ఒకవేళ తప్పు జరిగినా కూడా చాలా బ్లౌజెస్ వేస్ట్ అవుతుంటాయి, అలాంటి పక్కన పడేస్తాం కానీ వీడియో మాత్రం అప్లోడ్ చేయం. ఓకేనా? ఇందులో వచ్చి సేమ్ పింక్ గోల్డ్ కాంబినేషన్ బ్లూ పైన రాయల్ బ్లూ అంటే చాలా చాలా బాగుంది. ఇక వచ్చేసి ఇలా ఉంది, హ్యాండ్స్ వచ్చి ఇలా, ఇంకటి బ్లాక్ పైన రెడ్ గోల్డ్ కాంబినేషన్తో అండి. ఇది కూడా చాలా బాగుంది, హ్యాండ్స్ వచ్చి ఇలా ఉంది. బ్యాక్ వచ్చి ఇలా, ఇంకోటండి రెడ్ పైన గ్రీన్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. అసలు మన వర్క్ అనేది ఇలా క్లాత్ పైన కాకుండా స్టిచ్ చేసాక చాలా బాగుంటుంది. బట్ నేను అన్నీ స్టిచ్ చేసి చూపించలేను, బట్ చాలా బాగుంటుంది. హ్యాండ్స్ వచ్చి బ్యూటిఫుల్ ఫినిషింగ్ వైజ్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, అంత బాగుంటుంది. అవుట్ లైన్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి, అబ్జర్వ్ చేయండి, చిన్న మిస్టేక్ కూడా ఉండదు, అంత బాగుంటుంది. ఇంకోటి ప్యారెట్ గ్రీన్ పైన పింక్ గోల్డ్ కాంబినేషన్తో వేసాము. హ్యాండ్స్ వచ్చి ఇలా ఉంది, నెక్ వచ్చి ఇలా. ఓకేనా? ఇంకోటి ఇది డార్క్ గ్రీన్ అండి, డార్క్ గ్రీన్ పైన రెడ్ గోల్డ్ కాంబినేషన్తో వేసాము. హ్యాండ్స్ వచ్చి ఇలా పర్ఫెక్ట్గా ఉంటుందండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బ్లౌజ్ అనేది కూడా ఫ్రీగా అవుతుంది. మీటర్కి జస్ట్ పాయింట్స్, మీటర్ కంటే ఒక రెండు మూడు పాయింట్స్ ఎక్కువ ఉండొచ్చు, రెండు మూడు పాయింట్స్ తక్కువ ఉండవచ్చు. ఎందుకంటే ప్రతి క్లాత్ని మేము టేప్ పెట్టుకోలేమండి, ఇట్లా మడతలు ఉంటాయి కదా, కరెక్ట్ మడత కాడి కట్ చేస్తాం కాబట్టి జస్ట్ 1 or 2 points ఇటు ఉండొచ్చు, 1 or 2 points అటు ఉండొచ్చు. లేదు కొంతమందికి మీటర్ పావు క్లాత్ అనుకునే వాళ్ళు మాత్రం తీసుకోకండి, ఎందుకంటే ఫ్రంట్కి ఒక పావు మీటర్ వేరే తీసుకొని తీసుకోవచ్చు. లేదు నేను ఆర్డర్ చేయించుకుంటానంటే నాకు మీటర్ పావు క్లాత్ యూజ్ చేసి చేయమని చెప్పండి, ఖచ్చితంగా మనం ఆర్డర్ అయితే తీసుకుంటాము. ఇంకోటి ఏం విషయం అని అంటే, మీరు ఆర్డర్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా అమౌంట్ ముందే పే చేయాల్సి ఉంటుంది. నేను కొన్ని లిమిటెడ్ ఆఫర్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే మొన్న ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజ్ నాకు 68 ఆర్డర్స్ వచ్చాయి, చాలా ఆర్డర్స్ వచ్చాయి, అవన్నీ డిస్పాచ్ చేయడానికి నాకు చాలా టైం కావాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఆర్డర్ తీసుకున్నాక ఒక 3-4 days నుంచి స్టార్ట్ చేస్తారు మా ఆర్డర్ ఏది మా ఆర్డర్ ఏదని. సో నాకు మీకు ఇన్ టైంలో ఇవ్వాలి ఉన్న పేరును అట్లా కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను ఎక్కువ ఆర్డర్స్ తీసుకోవట్లేదండి. ఆర్డర్ తీసుకోవద్దని నా ఉద్దేశం కాదు, బట్ కొంచెం ఆర్డర్ తీసుకుంటు కొంచెం తొందర అయ్యే డిజైన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటున్నాను. ఆల్ ఓవర్స్ అవంటే ఖచ్చితంగా టైం ఇస్తానంటేనే తీసుకుంటానని కూడా మెన్షన్ చేస్తున్నాను. అయినా కూడా మళ్ళీ 4-5 days మళ్ళీ అడుగుతున్నారు. సో మీకు
అర్జెంట్ ఏం లేదు, 1 or 10 days 15 days అయినా వెయిట్ చేస్తారు. అంటే మీకు వచ్చేసరికి 15 days అయినా పర్లేదు అనుకునే వాళ్ళు మాత్రమే ఆర్డర్ ఇవ్వండి. ఆర్డర్ మాత్రం ఖచ్చితంగా కస్టమైజేషన్కి మాత్రం నేను వీడియోలో చూపించిన బ్లౌజ్ రేట్ ఉండదని, 100 అలా కొంచెం వేరియేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే కస్టమైజేషన్ అంటే అదే కదండి, మీకోసం స్పెషల్గా ఒక క్లాత్ తీసుకొని మీకోసం మీకు నచ్చిన థ్రెడ్స్ యూజ్ చేస్తాం కాబట్టి 100 అనేది ఎక్కువ ఉంటుంది. 100 అంటే డిజైన్ని బట్టి తేడా ఉంటుంది. ఎవరు కస్టమైజేషన్ కావాలనుకున్నా కూడా మెసేజ్ చేయండి, ఓకేనా? మన సెకండ్ ఛానల్లో కూడా ఇవాళ వీడియో అప్లోడ్ అవుతుంది, సో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇన్ రోజు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.